హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చానండి. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అని తెలుసుకునే ముందు మెయిన్గా ఈ ప్రాజెక్ట్ నియర్ బై లొకేషన్స్ హైలైట్స్ కనుక ఏదైనా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్ అంటారండి. మీకు ఇప్పుడు ఏదైతే ఓఆర్ఆర్ కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 4 అంటారు సుల్తాన్పూర్. మనకి ఎగ్జిట్ నెంబర్ 3 వచ్చేసి మనకి పటాన్చెర్లో వస్తుందండి. ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్ వస్తుంది. ఇక్కడ నుంచి కనెక్టివిటీ పరంగా బీరంగూడ కానీ అమీన్పూర్ కానీ ఇటు కనుక చూసుకున్నట్టయితే బీహెచ్ఎల్ క్రాస్ రోడ్ కానీ ఇవన్నీ చాలా నియర్ బై అయితే ఈ ప్రాజెక్ట్కి అయితే ఉంటాయండి. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్కి అయితే మంచి మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ ఏరియాలో మంచి మంచి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి. బేసిక్గానే అయితే ఇప్పుడు మీకు ఒక మంచి విల్లా ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చాము. ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనే కంప్లీట్ విషయాలు కూడా తెలుసుకుందాము. ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్ దగ్గర మనకి ఇక్కడ మెడికల్ డివైస్ పార్క్ కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనకు మెడికల్ డివైస్ పార్క్ ఎక్కడ ఉంది ఏంటి మీకు ఒకసారి ఇప్పుడు చూపెడతాను. వచ్చేసి మనకు టోల్ బూత్ ఉంటుంది అన్నట్టు ఎగ్జిట్ నెంబర్ 4 కనుక చూసుకున్నట్టయితే. ఇక్కడ వచ్చేసి మనకు మెడికల్ డివైస్ పార్క్ ఏరియా అయితే కనెక్టివిటీ అవుతుంది. ఇదే అండి, ఇక్కడ వచ్చేసి మీకు సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ స్టాచ్యూ అంటారు. ఈ స్టాచ్యూ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు మెడికల్ డివైస్ పార్క్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఓఆర్ఆర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మంచి కనెక్టివిటీ తోటి ఉంటుంది. మన ప్రాజెక్ట్ వచ్చేసి ఓఆర్ఆర్ ఇన్సైడ్ వస్తుందండి. ఎగ్జిట్ నెంబర్ 4కి ఇన్సైడ్ మన ప్రాజెక్ట్ వస్తుంది. మన ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటో మీకు ఇప్పుడు ఒకసారి చూపెడతాను. మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాము అండ్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుంది, ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది. కొత్త మంచి విల్లా ప్రాజెక్ట్ అండి అది, మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అయితే అక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మనం ఇప్పుడు ఒకసారి అక్కడ చూద్దాం ఏ విధంగా ఉంటుందో. అండ్ ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి మనకు సర్వీస్ రోడ్డు ఉంటుంది, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు దగ్గర మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. మనకి ఇప్పుడు ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు ఒకసారి చూపెడతాను. మనం ఒకసారి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం రండి. ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్ కనెక్టివిటీ రోడ్ అండి. కనెక్టివిటీ రోడ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే మొత్తం మీకు సర్వీస్ రోడ్ అనేది ఉంటుంది అన్నమాట. ఇలా సర్వీస్ రోడ్ ఇది కనుక చూసుకున్నట్టయితే మొత్తం సర్వీస్ రోడ్ అనేది మన ప్రాజెక్ట్కి ఉంటుంది. సర్వీస్ రోడ్ నుంచి మనం స్ట్రైట్గా ఇలా లోపలికి వెళ్ళినట్టయితే మన ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది, మన ప్రాజెక్ట్ ఏంటి అనే డీటెయిల్స్ ఇప్పుడు ఒకసారి మనం చూసుకుందాం. పదండి, మీరు ఓవరాల్గా అయితే ఒకసారి ప్రాజెక్ట్ చూడండి. ఈ టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు 6.7 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అయితే మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. అండ్ ఇక్కడ మన కనెక్టివిటీ పరంగా కానీ దేని పరంగా కానీ చాలా నియర్ బై ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్ చాలా నియర్ బై అనేది ప్రాజెక్ట్కి ఉంటుందండి. మనకు జస్ట్ 1.5 కిలోమీటర్ లోపే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇటు అమీన్పూర్ కూడా కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే జస్ట్ 2 కిలోమీటర్స్లో అమీన్పూర్ అనేది ఉంటుంది. బీరంగూడ నుంచి కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ బీహెచ్ఎల్ ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ వచ్చేసి 12 కిలోమీటర్స్ ఉంటుంది. బీరంగూడ కమాన్ నుంచి కృష్ణారెడ్డిపేట ఈ రోడ్ నుంచి కూడా కనెక్టివిటీ రావచ్చండి. అండ్ ఎగ్జిట్ నెంబర్ 3 పటాన్చెరు కూడా మనకి ఇక్కడ నుంచి ఒక 6 to 7 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇటు ఎగ్జిట్ నెంబర్ 4A మల్లంపేట కూడా చాలా నియర్ బై అనేది ప్రాజెక్ట్ ఉంటుంది. లొకేషన్ హైలైట్స్ పరంగానైతే ఇది ఉంటుందండి. అండ్ మనకి ఇందులో వచ్చేసి ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయండి. మన ప్రాజెక్ట్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మెడికల్ డివైస్ పార్క్ అండి. మెడికల్ డివైస్ పార్క్ వచ్చేసి మన ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 1.2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అది 400 ఎకర్స్లో చాలా పెద్దగా డెవలప్ అవుతున్న మెడికల్ డివైస్ పార్క్ అండి. చాలా నియర్ బై అనేది మన ప్రాజెక్ట్కి అయితే ఉంటుంది. అండ్ ఇటు హైటెక్ సిటీ కనెక్టివిటీ కానీ ఇటు మియాపూర్ కనెక్టివిటీ కానీ ఇటు బాచుపల్లి, మల్లంపేట, ప్రగతి నగర్ ఈ ఏరియాలు మొత్తం కనెక్టివిటీ పరంగా చాలా బాగుంటుంది. ఇటు ఎగ్జిట్ నెంబర్ 4, ఎగ్జిట్ నెంబర్ 4A అండ్ ఎగ్జిట్ నెంబర్ 5 అన్నింటికి చాలా నియర్ బై ఉంటుంది. చాలా మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అయితే ఈ ప్రాజెక్ట్ వల్ల అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మొత్తం టోటల్ ప్రాజెక్ట్ అయితే మనకు 6.7 ఎకర్స్లో ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకు 167 స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ అయితే మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నాము. ప్రజెంట్ అయితే ఆ సైట్ మొత్తం క్లీనింగ్ వర్క్ అయితే జరుగుతుందండి. తొందరలోనే ప్రాజెక్ట్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ మనకి ఇది HMDA అండ్ రేరా అప్రూవ్డ్ ఉంటుంది ప్రాజెక్ట్ అయితే. అప్రూవ్డ్ తోటి ప్రాజెక్ట్ అయితే వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది 2 ఇయర్స్లో మొత్తం పొజిషన్ అయితే వస్తుందండి. 167 స్క్వేర్ యార్డ్ కనుక చూసుకున్నట్టయితే మనకు 2200-2300 SFT వరకు అయితే వస్తుంది. 200 స్క్వేర్ యార్డ్ కనుక చూసుకున్నట్టయితే మనకు 2800 వరకు వస్తుందండి. 2750-2800 ఆ మధ్యలో మనకైతే ఇస్తుంటారు. చాలా మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో అమ్యూనిటీస్ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా కానీ వీళ్ళైతే చాలా లగ్జరీగా అయితే ఇస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్కి లొకేషన్ హైలైట్స్ పరంగా దేని పరంగా చూసుకున్నా చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళ నెంబర్ ఉంటుందండి. వాళ్ళు కాల్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. వచ్చే ముందు వాళ్ళకి ఒకసారి ఇన్ఫామ్ చేశారంటే వాళ్ళు ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఏంటి, దీని ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇందులో లోన్ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉందండి. ఆల్ బ్యాంక్స్ నుంచి కూడా లోన్స్ కూడా మనకి ఇందులో
లో పాసిబుల్ ఉంటుంది. లోన్లో కూడా మనం మీరు కావాలనుకుంటే కనుక పర్చేజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతే కాకుండా మీరు ఒకవేళ కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకున్నా, కొత్తగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన న్యూస్ గురించి తెలుసుకోవాలని అనుకున్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అంతేకాకుండా మీ పాత ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏవైనా సేల్కు ఉన్నాయని మాకు చెప్పినట్టయితే మేము వాటికి సంబంధించిన యాడ్స్ కూడా మేము చేస్తూ ఉంటామండి. ఇది ఓవరాల్గా అయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి అయితే చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు అండి. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మంచి ఓవరాల్ ఫేసింగ్లో ఉంటుంది, మంచి ఓవరాల్ కనెక్టివిటీ అయితే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్కి. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం కంపెనీ పర్సన్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.